ఆర్డిఓ గారికి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి గ్రామ పెద్దలకు స్థానికులకు అందరికీ నమస్కారం సార్ నా పేరు ఎల్లారెడ్డి సార్ నేను నెట్ క్యాప్ తరపున ప్రాజెక్ట్ ప్రపోనెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ప్రస్తుతము మన ప్రాజెక్టు గండికోట రిజర్వాయర్ దగ్గరలో వస్తా ఉంది సార్ మన ప్రాజెక్ట్ అంతా ఫారెస్ట్ ఏరియాలో ఫాల్ అవుతుంది సార్ ఇక్కడ గ్రామస్తులు కోరిన విధంగా 5-6 మంది లోకల్ గా గ్రామాలు దత్తత తీసుకోమని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనగా రోడ్లు లైటింగ్ వైద్యము ఇలాంటివి కొన్ని కల్పించమని కోరుతున్నారు సార్ తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించి మేము ఏవైతే అంటే ప్రాజెక్ట్ ప్రపోనెంట్ తరపున ఏవైతే చేయాల్సి ఉంటదో తప్పకుండా గ్రామస్తులందరికీ చేస్తామని హామీస్తున్నాం సార్ మీకు ఎటువంటి డోకా ఉండదు సార్ అలాగే నిరుద్యోగులు కూడా కొంతమంది ఉన్నారని అంటున్నారు సార్ ఈ ప్రాజెక్టు త్వరలోనే ఎవరైతే చేపట్టబోతారో ఇది ప్రస్తుతానికి ప్రభుత్వం చేతిలోనే సార్ రేపు రాబోయే సంస్థకు అప్పగించినప్పుడు తప్పకుండా ఈ ఆ సంస్థ ద్వారా మేము లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించైనా కూడా లోకల్ గా ఉన్న 10th గాని ఐటీఐ గాని డిప్లొమా గాని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గాని ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన జాబ్స్ అన్నిటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ మన అఫెక్టెడ్ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ అంటే ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా అఫెక్టెడ్ విలేజెస్ ఉంటే అంటే మన ఎన్విరాన్మెంటలిస్టులు కూడా మాట్లాడారు సార్ లాస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడైనా అఫెక్ట్ అయితే మేజర్ అఫెక్టెడ్ విలేజెస్ కు ప్రపోర్షనేట్ గా మేము ఇవ్వమని చెప్పి ఇస్తామని చెప్పి మన ప్రాజెక్ట్ ప్రపోనెంట్ అండ్ ఎవరైనా డెవలపర్ ఉంటే వాళ్ళ ద్వారా మేము చేయిస్తామని చెప్పి కూడా తమకు హామీ ఇస్తున్నాం సార్ ఇంకొకటి కూడా చెప్పారు లోకల్ పీపుల్ లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ అంటే చదువుకొని ట్రైనింగ్ లేకపోయినట్టు ఉండొచ్చు వాళ్ళకి ముందే ట్రైనింగ్ పలాన దాంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ అవ్వు మేము తీసుకుంటామని ఆ విధంగా కూడా అడిగారు అది త్వరలోనే స్టార్ట్ అవుతా సార్ అంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ స్టార్ట్ అయిన వెంటనే ఎవరెవరికి ఎలాంటి పనులు ఉంటాయి స్కిల్డ్ లేబర్ ఎవరు అన్స్కిల్డ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ని వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు సార్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ట్రైనింగ్ చేసుకొని ఆ ట్రైన్డ్ వాళ్ళనే వాళ్ళ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చి మీకు ఇది చేస్తారు సార్ ఇక్కడ